నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ముఖ్యనేత ఎంపీ రాహుల్ గాంధీని వరుసగా మూడో రోజు విచారించింది ఈడీ. బుధవారం 9 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. శుక్రవారం మరోసారి హాజరు కావాలని సమన్లిచ్చారు. వరుసగా 3 రోజులు దాదాపు 30 గంటల పాటు రాహుల్ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. కేసులో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. బుధవారం ఉదయం 11:35 జెడ్ ప్లస్ కేటగిరీ సిఆర్పీఎఫ్ సెక్యూరిటీతో రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఈడీ హెడ్ ఆఫీస్కు వచ్చారు. ఆయన వెంట ప్రియాంక గాంధీ ఉన్నారు. 3 గంటల పాటు విచారించారు. తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు ఈడీ ముందు అటెండ్ అయ్యారు. ఇప్పటి వరకు రాహుల్ 80 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. రాహుల్ పదే పదే తన వాంగ్మూలాన్ని మార్చుకోవడంతో విచారణ ఆలస్యమైనట్టు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోమవారం నుంచి వరుసగా 3 రోజుల పాటు విచారణకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. సోమవారం 10 గంటలు, మంగళవారం మరో 11 గంటలు ప్రశ్నించారు అధికారులు. మధ్యలో రాహుల్ తన తల్లి సోనియా గాంధీని హాస్పిటల్లో పరామర్శించేందుకు వెళ్లి వచ్చారు. బుధవారం సుదీర్ఘంగా 9 గంటల పాటు విచారణ జరిగింది. యంగ్ ఇండియా కంపెనీకి సంబంధించి 16 ప్రశ్నలు రాహుల్ను ఈడీ అడిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం మరోసారి విచారణకు రావాలని రాహుల్కు సమన్లిచ్చింది ఈడీ. రాహుల్ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం చుట్టూ 144 సెక్షన్ విధించారు. మరోవైపు విచారణకు హాజరైన రాహుల్కు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఏఐసిసి ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. పోలీసులు వారిని బ్యారికేడ్లతో అడ్డుకున్నారు. ఈడీ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు టైర్లను తగలబెట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాహుల్ విచారణను నిరసిస్తూ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ ముఖ్యనేత సచిన్ పైలట్ సహా పలువురు సీనియర్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పోలీసులు ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ ఆఫీసులోకి వెళ్లి తమ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారని పార్టీ సీనియర్ నేత రణ్దీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ గుండాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా రాజ్భవన్ల ముందు నిరసనలు, రేపు జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పార్టీ కేడర్ను ఆదేశించింది ఏఐసీసీ అధినాయకత్వం.